రాజీ మార్గమే రాజమార్గం అన్నారు సుల్తానాబాద్ జడ్జి పార్థ సారథిరావు. నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా సుల్తానాబాద్లో సుమారు 150 కేసులు రాజీ అయినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిప్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కక్షదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ తమ కేసుల్లో రాజీ కుదుర్చుకున్నారు. రాజీ మార్గం ద్వారా కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు జడ్జి పార్థ సారథిరావు. దీనివల్ల సమయం మిగలడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారం కోసం పోలీస్, రెవెన్యూ, ఇన్సూరెన్స్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. వరకు అయితే మరి ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల వరకు ఒక 50 వరకు కేసులు మరి రాజీ చేయడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే కేసులు 9 ఎక్సైజ్ కేసులు కూడా రాజీ చేశాము. మరి అలాగే ఇప్పుడు రాబోయే ఇంకా కొన్ని కేసులు సాయంకాలం 5 ఇంకా వచ్చే కేసులు కూడా ఇంకొక సుమారు 100 వరకు 150 వరకు కూడా కేసులు జరుగుతాయి. అంటే ఈరోజు టోటల్గా లోక్ అదాలత్లో జరిగే కేసులు 200 వరకు మా న్యాయవాదుల సహకారంతో, అలాగే లోక్ అదాలత్ మెంబర్ గారు లక్ష్మీరాజన్ గారు వారి సహకారంతో, సీనియర్ అడ్వకేట్లు, జూనియర్ అడ్వకేట్లు, అలాగే పోలీసు సిబ్బంది వాళ్ళందరి సహకారం ద్వారా మాకు ఈ లోక్ అదాలత్ మన కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న సుల్తానాబాద్ సింగిల్ కోర్టులో ఉండే కేసు మాత్రం మన జిల్లాలోనే కొంచెం మంచి స్థానంలో ఉండేలాగా మేము ప్రయత్నిస్తున్నాం.